नमस्ते वेलकम टू एनएसटीवी ना पेरु रेवती मुंदुगा हेडलाइन्स चूद्दाम। उत्तर प्रदेश लो 19 दलित युवती मनीषा पै जरिगिन अत्याचारानिकी निरसनगा केशंपेट मंडलम वेमुल नर्व ग्राम पंचायती लो अंबेडकर विग्रहानिकी पूलमाल लेसी निवाळ्ळु अर्पिंचडं जरिगिंदी। देशंलो दलित अम्मायिलनु टार्गेट चेस्तू दारुणालकु ओडिगडुतुन्नारु क्रूरात्मुलु। అగ్రవర్ణాలపై దాడులు జరిగినప్పుడు ప్రశ్నించే నాయకులు దళితుల మీద దాడులు జరిగినప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు। అత్యాచార నిందితులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేస్తూ కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు। కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి డి రామచంద్రయ్య మాదిగ, కేశంపేట మండల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల కన్వీనర్ గ్యారా సురేష్ మాదిగ, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడు భీమయ్య, వేముల నర్వ గ్రామ కమిటీ అధ్యక్షుడు జు నరసింహ మాదిగ, ఉపాధ్యక్షులు జంగయ్య మాదిగ, కార్యదర్శి సురేష్ మాదిగ, ప్రధాన కార్యదర్శి చిర్ర రామచంద్రయ్య, గ్రామ ఎంఆర్పిఎస్ నాయకులు దాస్ నాయక్, ఎల్లయ్య, మహేష్, కృష్ణయ్య, శ్రీను పాల్గొన్నారు। కాల్చివేయడం జరిగింది కదా, గనుక వీళ్ళను కూడా అదే రీతిగా ఉరి తీయాలని ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తుంది। అదే విధంగా వాళ్ళు తక్షణమే గవర్నమెంట్ ఏది ఏమున్నా వాళ్ళను శిక్షించేంత వరకు ప్రతి ఉద్యమం చేపడతాం। మనిషి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఎంఆర్పిఎస్ కృష్ణమాదయ పిలుపు మేరకు అండదండలుగా మేము విన్నంటూ ఉంటామని హామీస్తున్నాం। ఇంకే చెల్లెలకైనా ఈ మనిషికే కాదు, ఈ ఆడపడుచులకు, ఆడబిడ్డలకు, మా అక్క చెల్లెళ్లకు ఏదానికైనా ఇలాంటి సంఘటనలు జరిగితే ఎంఆర్పిఎస్ ముందుంటుందని గుర్తు చేస్తున్నాను। అదేవిధంగా యూపీఏ గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, మన ఆడపిల్లలపైన అత్యాచారాలు జరుగుతుంటే ఒక పక్కన తల్లిదండ్రి కూడా చూసుకోకుండా అర్ధరాత్రి ఆమెను కాల్చివేయడం జరిగింది। కనుకనే ఈ నిరసనలు ప్రదర్శనలు ఎందుకు చేస్తున్నాం అంటే ఇంకో అమ్మాయికి ఇలాంటి సంఘటన జరగొద్దని ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ ఊరుకోదు, ఖచ్చితంగా ఖండిస్తాం। వాళ్ళని ఉరితీసేదాకా ఊరుకోము, రోడ్ ఎక్కుతాం, దిగ్బంధాలు చేస్తాం, ఇంకేమో చేస్తాం। యూపీఏ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని గుణపాఠం తెచ్చుకోవాలని, మనిషి కుటుంబానికి న్యాయం చేయాలని మరీ కోరుకుంటూ ముగిస్తున్నాను। రైట్, ఈరోజు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల్ వేములనర్వ గ్రామంలో క్యాండిల్ తోటి మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మనిషికి జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఈ విలేజ్లో క్యాండిల్తో నిరసనలు తెలపడం జరుగుతుంది। మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మనిషికి అన్యాయం జరిగితే ఆ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మనిషికి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ పక్షాన నిలబడి న్యాయం చేయాల్సింది పోయి, ఎవరైతే దోషులు ఉన్నారో ఆ దోషుల పక్షాన నిలబడి వాళ్లకు అండగా నిలబడినటువంటి యూపీ ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలని చెప్పి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆ రాష్ట్ర అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్లకు ఉరిశిక్ష విధించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదేవిధంగా లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం। అలాంటి నీచమైన ప్రభుత్వం ఈ దేశంలో ఇంకో రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి కూడా ఈ సభాముఖంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను। ఎలాంటి పరిస్థితి అంటే ఒక అమ్మాయిని నలుగురు నిర్దాక్షణంగా అత్యాచారం చేసి ఆ అమ్మాయిని అయ్యో నన్ను కాపాడండి అని అరుస్తుంటే నాలిక తెగ్గోసి, నడుములు ఇరగొట్టి, మెడలు ఇరిసి ఆ అమ్మాయిని చంపేయడం జరిగింది। అలాంటి దోషులను కఠినంగా శిక్షించాల్సినటువంటి అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దోషులకు అండగా నిలవడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెప్పి ఈ సభాముఖంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం। కాబట్టి అక్కడ ఉన్న ముఖ్యమంత్రి తక్షణమే వాళ్ళపైన చర్య తీసుకొని వాళ్ళను ఉరిశిక్ష విధించాలని చెప్పి ఇక్కడ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరిగితే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణమాదయ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా గుర్తు చేస్తూ ఇంతటితో ముగించుకుంటున్నాం। జోహార్ మనీషా, జోహార్ మనీషా।